రైట్ అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175 కు 175 శాసనసభ 25 కు 25 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు వేస్తున్నారు। ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు। ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు। ఎమ్మెల్యేలు నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రాంతీయ సమన్వయకర్తలు నియోజకవర్గ పరిశీలకులు మండల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ మండల జగనన్న సచివాలయ కన్వీనర్లు సహా 2700 మందికి పైగా నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు। ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు। గత 58 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు సుపరిపాలనను ప్రతి గడపకు తీసుకెళ్తున్నారు। ప్రభుత్వం చేసిన మంచిని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ నిర్వహించే కీలక సమావేశంలో నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు। వైఎస్ఆర్సీపీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతోంది। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నేరాజనాలు పట్టారు। గత నెల 27న భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖం పూరించారు। పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి దెందులూరు రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి। దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూకుడు మరింత పెంచాయి। వచ్చే నెల 3న పల్నాడు ప్రాంతంలో పిచ్చికల గుడిపాడు సిద్ధం చివరి సభ నిర్వహిస్తున్నారు। ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు। ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల విజయమే లక్ష్యంగా మేం సమర్థవంతమైన టీంను సిద్ధం చేసుకున్నామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి। ఇవాళ జరిగే సమావేశం ఎన్నికలకు ముందు జరిగే కీలక సమావేశమన్నారు। ఇక టీడీపీ జనసేన కూటమిలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చాలా మంది వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు సజ్జల। అయితే అక్కడ నుంచి ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలర్స్లో వస్తున్నాయంటున్నారు। కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ పార్టీకి ఉపయోగం ఉంది, అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటాయి, కన్సిడర్ చేయొచ్చు। కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి బరువు, ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు। అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల్లో వావి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే కోరుకోరు వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది। కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగానే ఉంది అటవరీ శాస్త్రం।